రాత్రి గాయన వచ్చినప్పుడు చెప్తాలండి. రాత్రి ఒకసారి వచ్చి కూర్చోమంటారా? వద్దండి, నేనే చెప్తాను. థాంక్స్ అండి. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? తెలుసు, ఈ రోజు నువ్వు మునక్కాళ్ళ పులుసు చేసావు, నేను బ్రహ్మాండంగా తింటున్నాను. సర్లేండి ఆశయాలు. ఆ బాబురావు లేడు? అదేనండి, కానిస్టేబుల్ బాబురావు. మళ్ళీ ఏమైనా పిచ్చుకోతలు కూర్చాడా? చెప్పు, వేసరి సస్పెండ్ చేసి పారేస్తాను. అదేం కాదండి, ఒక ఆడ మనిషితో సూపర్ మార్కెట్ కు వచ్చాడండి. ఆ అమ్మాయి పేరు జయమట, ఇంకా పెళ్లి కాలేదట. అలాగా అంటే ప్రేమలో పడ్డాడు అన్నమాట, పెళ్లి చేస్తే పోరా? అబ్బాయి చాలా మంచి మనిషి అండి. అయ్యో, నన్ను చూడగానే ఒకటే కంగారు ఆత్రం గోల. నా దగ్గరుండి సామాన్లు ఇప్పించి ఆటో దాకా వచ్చాడండి. చిల్లరేమని అడిగాడా? చిచ్చి పాపం, అదేం కాదండి, మనం అంటే అతనికి భక్తి గౌరవం. అలాంటి వాడికి మనం ఏమైనా సహాయం చేయాలండి. అతనికి ప్రమోషన్ ఇప్పించడానికి ఏదైనా అవకాశం ఉందేమో చూడకూడదండి. ఓహో, అదే సంగతి, వాడి ప్రమోషన్ కోసం నిన్ను ప్లీజ్ చేశాడు అన్నమాట. సరే, కానీ నువ్వు చెప్పావు కదా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమై బాబురావు, ఏమనుకున్నా? నీకు బుర్రలేవు. ఉందంటారా? ఎలా ఊహించారు? ఊహించడం ఏంటయ్యా, ఇంటా బయట అమ్మగారికి సేవలు చేస్తున్నట్టుగా చెప్పిందిలే. అది నా డ్యూటీ సార్. అమ్మగారు మీకెంతో నాకంతే సార్, మీరు నాకెంతో అమ్మగారు కూడా నాకంతే సార్. కన్ఫ్యూషన్, నువ్వును పైగా నీకు ప్రమోషన్ ఇప్పించమని ఆవిడగారు ఆర్డర్స్ చెప్పారన్నమాట. థ్యాంక్ యూ సార్. సంతోషపడకు, అమ్మగారు చెప్పింది కనుక చూద్దాం. ఎలా ఉందక్క? తలనొప్పి కాస్త తగ్గింది, కానీ వికారంగా ఉంది. నమస్కారం అండి, తీసుకోండి. ఏదో నా సంతోషం కొద్దీ. ఏంటి, ప్రమోషన్ వచ్చిందా? వస్తుందండి, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. అమ్మగారు స్వయంగా అయ్యగారితో చెప్తే రాకేం చేస్తుందండి? తీసుకోండి. మీ ప్రమోషన్ గురించి అయ్యగారికి నేను చెప్పానా? అంతేనండి, గొప్ప గొప్ప వాళ్ళు మంచి పనులు చేసి ఇట్టే మర్చిపోతారు. తీసుకోండి. ఏమైందండి అక్క? అక్క ఒంట్లో బాగాలేదండి, ఒకటే డోకులు. నాకేదో భయంగా ఉందండి. దీనికి సంతోషించాలి, కానీ నువ్వు చిన్నపిల్లవే, నీకేం తెలీదు. వెళ్ళి అక్కని జాతర చూసుకో, వెళ్ళి డాక్టర్ని పంపిస్తాను. అయ్యగారు కలిసి ఎక్కడైనా తండ్రి కాబోతున్నారు అన్నమాట. ఈ విషయం మీకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో. వస్తున్నా సార్. ఏమిటి నోరు తెరవండి సార్. ఎందుకు? మీరు నోరు తెరవండి సార్, ఇది నోట్లో వేసుకోండి. వెరీ హ్యాపీ న్యూస్ సార్, మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? చిచ్చి, నిజమే నిన్నటంటే? అలా సిగ్గుపడకండి సార్, నిజమే సార్. అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు. అమ్మగారి దగ్గర లేడీ డాక్టర్ పంపించి నేను ఇలా పరిగెత్తుకు వచ్చాను. ఇదిగో హెడ్, ఈ స్వీట్స్ అందరికి పంచిపెట్టవయ్యా. పంచిపెట్టు. ఇదిగో బాబురావు, ఎంత చల్లటి కబురు చెప్పావయ్యా. ఇన్నాళ్ళు దాని వ్రతాలు పూజలు ఫలించాయన్నమాట. నేను వెంటనే వెళ్ళి దానికి కంగ్రాట్స్ చెప్పాలి. ఇదిగో పంకజం. పంకజం కొంప మునిగింది, ఈయన ఈంటి పోతున్నాడు అన్నమాట సార్. ఏంటి ఇద్దరు కంగారు కొంపలు అంటుపోతున్నట్టు? ఏమిటి సార్, ఏమైంది? అమ్మగారికి కడుపైందిలే. అయ్యో పాపం, అయ్యగారికి తెలీదా? చంపేస్తాను రే, అపార్థాలు లాగామంటే 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి తండ్రి కాబోతున్నారు, అది సంగతే. అలాగా సార్, ఎస్ఐ గారు తండ్రి కాబోతున్నారు కాబట్టి సంతోషంగా మమ్మల్ని క్షమించి వదిలేయండి సార్. ఏరా, గాంధీ జయంతి ఇది ఒకేలా కనబడుతుందా నీకు? లోపలేసి మక్కలేరు కొట్టగలం. పంకజం, పంకజం, ఏమి నువ్వు చేస్తున్న పని? నీకేమో బుద్ధి ఉందా? ఇదిగు ఏమైందని? ఏమిటా కంగారు? కంగారా, నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని తెలీదు? ఇలాంటి పనులు చేయకూడదా? ఏ ఏనా అంటే నా నోటితో నాతో చెప్పించాలనే? ఆయన ఇన్నాడు నాతో చెప్పలేదే. ఏ విషయం గురించి మీరు అంటున్నది? తెలిసింది లేవా? అవును, వాంతులు దిగాయా? పద డాక్టర్ కదా. వాంతులా? నాక ఎవరా మాట చెప్పింది? ఇదిగో ఇదే నా నచ్చింది. నేను మంచి మూడ్ లో వస్తే నువ్వు మూత్ర సరసం చేస్తావు. నువ్వు తల్లిని కాబోతున్నావని బాబురావు నాతో చెప్పాడు. ఏమండి, మీకేమైనా బుద్ధి ఉందా? నేను తల్లిని కాబోతున్నానని బాబురావు చెప్పడం ఏమిటండి? అబ్బాయి అది కాదు, నువ్వు వాంతులు చేసుకుంటానని వాడు చెప్పాడు నాతో. అంత అబద్ధం, నాకు వాంతులు కాదు కదా, కనీసం వికారం కూడా లేదు. నిజమా? పచ్చి నిజం. మరి అయితే ఆ పక్షిగాడు ఎందుకు అలా కూర్చాడు? ఇవాళ ఏప్రిల్ 1 కదా, సరదాగా మిమ్మల్ని ఫూలింగ్ చేసి ఉంటాడు. రాస్కల్, నన్ను వాడి పై ఆఫీసర్ ని ఫూలింగ్ చేస్తాడా? వాడు అంతు తేల్చే వరకు నేను నిద్రపోను. సార్! సార్! వచ్చావా? మీరు హీట్కి వచ్చారా? ఇరా, నీ పై ఆఫీసర్ ని ఏప్రిల్ ఫూల్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను మిమ్మల్ని ఫూల్ చేయడం సార్? అయ్యగారిని ఫూల్ చేయాలనుకుంటే పాత్రం నా గురించి చెప్తావా? నీకు బుద్ధి లేదు? అయ్యో, మీరు అపార్థం చేస్తున్నారు సార్. మీరు అలా బయటకు వస్తే అసలు విషయం చెప్పేస్తాను. ఇక్కడే చెప్పవయ్యా. అంత రహస్యం లేదు, ఇక్కడే చెప్పు. సార్, నేను చెప్పింది నిజమే సార్. నిజమా? నీ వాంతులు చేయడం నువ్వు చూసావా? అయ్యో, వాంతులు చేసుకుంది మీరు కాదండి. ఇది కదా, మరెవరు? అమ్మగారు. అమ్మగారు ఎవరండి? అదే నేను అడుగుతుంది. ఏ అమ్మగారయ్యా? అమ్మగారు సార్. ఏ అమ్మగారండి? అబ్బా నువ్వు ఉండవే, ఏ అమ్మగారు? అబ్బా, ఇద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, పదండి సార్ పోదాం. ఎక్కడికండి? అవును, ఎక్కడికి? అక్కడికి.
ఎక్కడికండి అబ్బా ఎక్కడికయ్యా అది అక్కడికి సార్ అక్కడికండి ఎక్కడికండి నేను వస్తా సార్ ఆగు నాకు ఏదో అనుమానంగా ఉంది జరిగింది జరిగినట్టు చెప్పు లేకపోతే ఇప్పుడే సస్పెండ్ చేసి పారేస్తాను సరే సార్ చెప్పేమంటారా చెప్పవయ్యా చెప్పు ఏంటో మిడగరింపు చూపులు చెప్పు త్వరగా చటుకుని చెప్పే సర్లేండి పాపం మీరు మాత్రం ఎలాని దస్తారు ఈ విషయం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా వాంతు చేసుకుంది ఈ అమ్మగారు కదండి ఆ అమ్మగారు ఆ అమ్మగారు ఎవరండి అది అబ్బ నోడరే ఎవరది అయ్యో నన్ను మోసం చేశారు కదండి ఇక్కడ రాత్రి భోజనానికి రావడలేదంటే అక్కడ భోజనం చేస్తున్నారన్నమాట అయ్యో నాకంత మోసం చేస్తున్నారు నాకంత అయోమయంగా ఉంది నేను అక్కడ భోజించేటువంటి వాంతు చేసుకోవటండి ఒరే బాబురావు నిన్ను చెప్తావలే కాల్చి పరిగెట్టావ్ ఏమండి వ్రతాలు ఇక్కడ చేస్తుంటే వాంతులు అక్కడ అవడం ఏమిటండి ఏమయ్యా బాబురావు నువ్వేనే చెప్పవయ్యా న్యాయం చెప్పవయ్యా నీ బొంద కరెక్ట్ రై నిన్ను చెప్తావలే తన పరిగెట్టావా అతను అనవసరంగా కంగారు పడిపోతున్నాడమ్మా జస్ట్ అజిత్ డోకులంతే అమ్మయ్యా ఆ బాబురావు నన్ను భయపెట్టేశాడక్క నిన్ను నన్నే కాదమ్మా మీ బావగారిని కూడా తీసుకొస్తానని వెళ్ళాడు బావగారా ఎవరి గురించి మీరు మాట్లాడేది అదే మీ వారి గురించే మా వారా ఆయన ఎవరు నేనేనని విడుద్దేశం ఈ గొడవంతుడికి కారణం వీడేనమ్మా మీరా నేనేనమ్మా ఇది నా భార్య పంకజం పంకజం ఈవెన్ మొదటిసారి ఈ అమ్మాయి రాత్రిపడు వస్తుంటే తీసుకొచ్చి డ్రాప్ చేసినప్పుడు చూసా ఆ తర్వాత బాబురావు గురించి వచ్చినప్పుడు ఒకసారి చూసా అంతే మా పరిచయం కావాలంటే నోడు ఏం జరిగిందండి వద్దులేమ్మా జరిగింది నోటితో చెప్పుకోవడానికి సిగ్గా ఉంది నువ్వు నా చెల్లెలతో సమానం అలాంటిది వీడు క్షమించండి సార్ తప్పైపోయింది క్షమించడమా నిన్న అయినా ఊహించుకునే రోగం ఏమిటంట అందుకేనా ఆ షాప్ దగ్గర అంత కంగారు పడ్డావు ఏమండి మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా వీడికి గట్టి శిక్ష వేయించండి అవునవును ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మా లాంటి వాళ్ళు ఎంత నిజాయితీగా సర్వీస్ చేసినా మా డిపార్ట్మెంట్ గుర్తింపు గౌరవం రావట్లేదు వీడికి శిక్ష పడాల్సిందే ఇంకా చూస్తామంటాయా వీళ్ళని ఊతూ దూకో అది మీలాగా పౌరుషం ఉండేవాళ్ళు చేసే పనండి మా బా చెప్పారు ఇలాంటి వాళ్ళు అందరిని చంపుకు తింటారు గాని వీళ్ళు చావరు డబ్బులు ఇస్తే దూకుతాడేమో అడగండి ఆపండి నేను పౌరుషం లేని వాడిని అందరిని చంపుకు తినేవాడిని చావడానికి కూడా లంచాలి కావండి కదా చూడండి ఏమండి నిజంగా దూకుతాడేమో ఆపండి అంత ధైర్యం వాడికి ఎక్కడదలే నొక్కే కొద్ది నీళ్లు వస్తున్నాయి నువ్వుతో నీళ్ళని తాగినట్టున్నాడు అమ్మయ్య అరికాళ్ళు కాస్త వెచ్చపడ్డాయి ప్రాణానికి ఇంకేం భయం లేదు ఇంత పని చేస్తాడనుకోలేదు ఇంకా నయం సావలేదు నా ఉద్యోగం కాస్త ఊడిపోయేది బాబురావు బాబురావు లేవయ్యా ఏమండి ఓ 10 రూపాయలు జేబులో పెట్టండి లేవుస్తాడేమో అబ్బా నువ్వు ఉండవే బాబురావు ఓ బాబురావు లేవయ్యా కదలు ఇంకేం కాలేదయ్యా తెచ్చుకోచ్చు లేదు ఇంకా బ్రతికే ఉన్నావు నన్ను క్షమించండి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మీ గురించి చెడుగా అనుకున్నాను ఆవిడ అరగంట నుంచి నీ పాదాలు రుద్ది రుద్ది నిన్ను బతికించిందయ్యా అలాంటి మంచి మనిషి గురించి ఇంత నీచంగా ఊహించుకుంటావా తప్పైపోయిందండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అలా అన్నావు బాగుంది నేను చెప్పినట్టు చేయి చెప్పండి సార్ చూడమ్మా మగవాడు మంచివాడు కాకపోయినా చెడ్డవాడు కాకుండా ఉంటే చాలు బాబురావు మంచివాడని చెప్పలేను కానీ చెడ్డవాడు మాత్రం కాదు అవునండి మీ ఇద్దరు అక్క చెల్లెలు ఒంటరిగా ఇంకా ఎంతకాలం ఉంటారు చెప్పండి ఏమిటి మీరంటున్నది ఏమీ లేదమ్మా నీ అన్నయ్య లాంటి వాడిని చెప్తున్నాను విను ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోపోవడానికి కారణాలు ఏమిటో తెలియపోయినా అలా ఉండటం తప్పంటాను మగవాడి సహచర్యం లేకపోతే ఆరుదాన జీవితానికి అందం రాణింపు ఉండవు నా మాట విని ఈ బాబురావుని పెళ్లి చేసుకో అంటే పెళ్లి కొడుకు రెడీ మరి పెళ్లి కూతురు మాట ఏమిటో మా అక్క కూడా రెడీ జ్యోతి ఆలోచించకమ్మా నేను చెప్తున్నాగా నువ్వును శుభం ఇద్దరు ఓకే అన్నారు ఇంకా కలిసి దీనికి వాయించండి మేడలు